అసలు మన భూమి అనేది ఎలా ఏర్పడింది, ఏర్పడ్డాక ఈ భూమిపై జీవం అనేది ఎలా పుట్టింది, అలా ఒక చిన్న జీవి నుంచి పెద్ద జీవుల వరకు ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి, మరీ ముఖ్యంగా మనిషి అనేవాడు అసలు భూమి మీద ఎలా పుట్టాడు, కోతి నుంచి మనిషి అభివృద్ధి చెందుతూ వచ్చాడు అంటారు, ఇది నిజమేనా, అసలు ఆనాటి ఆది మానవుడి నుంచి నేటి ఆధునిక మానవుడి వరకు మన మనుషుల పరిణామం అనేది ఎలా జరుగుతూ వచ్చింది, ఇప్పటికీ ఈ భూమి మీద ఆది మానవులు మిగిలే ఉన్నారా, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మరీ డెప్త్గా వెళ్ళి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా వీలైనంత వరకు సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడమని చిన్న మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనిషి పుట్టుక అనేది ఎలా జరిగింది అనే ఈ విషయాన్ని ఆధ్యాత్మికంగా అంటే మత సంబంధంగా కాకుండా శాస్త్రవేత్తలు సైంటిఫికల్లీ అసలు ఏం చెబుతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. భూమి ఒకప్పుడు అగ్నిగోళంలాగా మండుతూ ఉండేది. ఈ సమయంలో నీరు అనేది ఆవిరి రూపంలో భూమిని ఆవరించి ఉండేది. కాలక్రమేణ అనగా మెల్లిమెల్లిగా భూమి చల్లబడే కొద్దీ భూమికి చుట్టుపక్కల అంతా ప్రతి సైడు కూడా ఉండే వాయువులన్నీ మేఘాల రూపంలో తయారయ్యి భూమి చల్లగా మారే కొద్దీ ఈ మేఘాలన్నీ బరువెక్కడంతో చివరికి ఏకదాటిగా ఈ మేఘాలలోని నీరంతా వర్ష రూపంలో భూమిపై పడడం మొదలైంది. అయితే ఈ సమయంలో భూమిలో ఉండే కొంత వేడి వలన అలాగే సూర్యుడి నుంచి వచ్చే వేడి వలన ఈ పడిన నీరంతా మరలా ఆవిరైపోయి మరలా వర్షంగా కురిసింది. ఇలా ఈ ప్రక్రియ అనేది కొన్ని వందల సంవత్సరాలు జరుగుతూనే రావడంతో చివరికి భూమిని పూర్తిగా ఈ వర్షాలు అనేవి చల్లబరిచేసి చల్లబడిన తర్వాత వర్ష రూపంలో పడిన నీరంతా ఇక మరలా ఆవిరి కాకుండా అలా భూమి మీద మిగిలిపోయింది. ఆ నీరే చివరికి సముద్రాల రూపంలో భూమిపై మిగిలాయి. ఈ వర్షపు నీరంతా భూమి మీద ఉన్న పల్లపు ప్రాంతాల్లో చేరి అవే నేడు సముద్రాలుగా నదులుగా ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. ఇలా ఈ విధంగా మొదట భూమిపైన సముద్రాలు ఏర్పడ్డాయి. ఇక సముద్రాలు ఏర్పడ్డాక ఈ సముద్ర అడుగు భాగాన ఉండే వేడి వాతావరణం వలన హైడ్రోజన్, కార్బన్, H2O, ఫాస్ఫరస్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ వంటి కొన్నిటి మధ్య సముద్ర గర్భంలో కొన్ని రసాయనిక చర్యలు జరిగి ఫస్ట్ టైం సింగిల్ సెల్ ఆర్గాన్ అనగా ఏకకణ జీవం లాంటిది పుట్టింది. ఇదే భూమిపై పుట్టిన మొట్టమొదటి జీవం. దీన్ని ప్రోకారియోటే అని పిలిచారు. భూమి ఏర్పడి నేటికి సుమారుగా 450 కోట్ల సంవత్సరాలు అయితే ఈ ఏకకణ జీవం అనేది భూమి పుట్టిన 20 కోట్ల సంవత్సరాల తర్వాత కానీ సముద్రంలో ప్రాణం పోసుకుంది. ఇక ఏకకణ జీవం నుంచి బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియా పుట్టుకొచ్చాయి. ఈ సైనో బ్యాక్టీరియా అనేది చివరికి సముద్ర నీటిలో మొత్తంగా స్ప్రెడ్ అవడంతో ఇవి ఆక్సిజన్ని రిలీజ్ చేయడం ప్రారంభించాయి. దాంతో ఈ ఆక్సిజన్ అనేది మరికొన్ని జీవరాశులు పుట్టేందుకు ఒక సోర్స్ లాగా ఉపయోగపడింది. ఇక ఇక్కడి నుంచే జీవుల పుట్టుక అనేది మరింత వేగవంతం అయ్యింది. ఈ బ్యాక్టీరియాల నుంచి పరిణామక్రమం పొందుతూ నీటిలో బ్రతికే జీవరాశులు పుట్టుకురాగా, అనగా రకరకాల చేపల వంటివి రాగా, ఆ తర్వాత క్రమంగా నీటిలోనూ మరియు నీరు లేకుండా కూడా బ్రతకగలిగే మొసళ్ళ వంటివి పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత మరింత ఎవాల్యుయేట్ అవుతూ డైనోసార్లు అనేవి పుట్టుకొచ్చాయి. ఇలా క్రమంగా జలచరాల నుంచి 4 కాళ్ళ జంతువులు, చిన్న చిన్న జంతువులు, పక్షులు ఇలా ప్రతి ఒక్కటి పుట్టుకుంటూ వచ్చాయి. ఇలా భూమి మీద కేవలం జంతువులు, పక్షులు, జలచరాలు, డైనోసార్లు మాత్రమే బ్రతుకుతున్న ఈ సమయంలో, అనగా సుమారుగా 6.5 కోట్ల సంవత్సరాల క్రితం, ఒకరోజు దురదృష్టవశాత్తు స్పేస్ నుంచి భూమి మీద ఒక పెద్ద ఆస్టరాయిడ్ అనేది వచ్చి పడింది. దీని దెబ్బకు ఒక్కసారిగా మరల భూమి మీద జీవరాశులు అన్నీ చాలా వరకు నాశనమైపోయాయి. వీటిలో ముఖ్యమైనవి డైనోసార్లు. కేవలం భూమి లోపల రంధ్రాలు చేసుకుని బ్రతికి ఎలుకల్లాంటి కొన్ని కొన్ని జీవులు మాత్రమే ఆ క్షణాల్లో ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగాయి. దాదాపుగా 95% జీవరాశులు అనేవి ఈ ఒక్క దెబ్బకు భూమిపైన అంతరించిపోయాయి. మరలా భూమి యథాస్థితికి వచ్చేందుకు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలోనే మిగిలిన ఈ 5% జీవుల నుంచే మరికొన్ని కొత్త జీవులు పుట్టుకురావడం క్రమంగా జరిగింది. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, ఈ భూమిపైన డైనోసార్లు సంచరించే సమయానికి మనిషి ఇంకా పుట్టలేదు అని. డైనోసార్లు అంతరించిన కొన్ని లక్షల సంవత్సరాల తర్వాతే మనిషి పుట్టుక అనేది జరిగింది. వీడియో కంటిన్యూ చేసే ముందు ఏ స్మాల్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుత జనరేషన్లో హెయిర్లెస్ సమస్య అనేది మగవారిలో అత్యధికంగా పెరిగిపోయింది. సాధారణంగా మనం వినే ఉంటాం, జుట్టు బాగా పెరగాలంటే జింక్, బయోటిన్, మల్టీవిటమిన్స్ మన శరీరానికి చాలా అవసరమని. మ్యాన్ మ్యాట్రస్లో హెయిర్ గమీస్ అనే మంచి హెయిర్కి సంబంధించిన సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇవి చాక్లెట్స్ లాగా ఉంటాయి. ఇందులో జుట్టు పెరిగేందుకు కావలసిన అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి.
ఇవి మన జుట్టు మరియు గడ్డం పెరగడంలో చాలా బాగా హెల్ప్ అవుతాయి. జుట్టుని బలంగా దృఢంగా మరియు ఊడిపోకుండా చేయడంలో సహాయపడతాయి. ఈ ఒక హెయిర్ గమ్ లో 20x నుంచి వచ్చే బయోటిన్, 20 బాదం పప్పుల నుంచి వచ్చే జింక్ మరియు మరిన్ని మల్టీవిటమిన్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించడం కూడా చాలా తేలిక. జస్ట్ ప్యాకెట్ నుంచి ప్రతిరోజు ఒక గమ్మీని తీసుకుని డైరెక్ట్ గా తినడమే. టేస్ట్ బాగుంది అని ఎక్కువగా తినకండి, రోజుకు ఒకటి తింటే చాలు. ఇలా ఈ విధంగా 3 నెలలు ఉపయోగించినా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ కూడా విటమిన్స్ కనుక. ఇందులో షుగర్స్ కూడా లేవు, అంటే 100% వేగన్. ఇవి మన శరీరంలో రోజు మిస్ అవుతున్న న్యూట్రియన్స్ గ్యాప్ ని కంప్లీట్ చేస్తాయి. ఇవి చాక్లెట్స్ లాగా ఉంటాయి కనుక తినడం కూడా చాలా ఈజీ. మ్యాన్ మ్యాటర్స్ అనేది ఇండియాస్ ఓన్లీ హాలిస్టిక్ మెన్స్ వెల్నెస్ ప్లాట్ఫామ్. వీరి వద్ద జుట్టు, వెయిట్, సెక్సువల్ పర్ఫార్మెన్స్, స్లీప్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మ్యాన్ మ్యాటర్స్ వారు మనకు సర్టిఫైడ్ డాక్టర్స్ తో ఫ్రీ ఆన్లైన్ కన్సల్టెన్సీని అందిస్తుంది. ఈ మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. ముందుగా ఒక ప్యాకెట్ ని ట్రై చేసి చూడండి. ఇక మనిషి కోతి నుంచి ఎవాల్యుయేట్ అయ్యి వచ్చాడు అని చెబుతారు, కానీ అసలు నిజం ఏమిటంటే మనుషులు అలాగే కోతులు, చింపాంజీలు ఇవన్నీ కూడా పుట్టడానికి మూలం ఒక రకమైన జీవి. ఇది చూసేందుకు తోకలేని కోతి మాదిరిగా ఉండేది. ఈ జీవి చెట్ల మీద బ్రతుకుతూ ఉండేది. ఈ జీవి ఆఫ్రికా అడవుల్లో బ్రతికేది. కాలం గడుస్తున్న కొద్దీ వాతావరణ పరిస్థితులు మారుతూ వస్తున్న క్రమంలో దాదాపుగా 3 కోట్ల సంవత్సరాల పాటు ఈ జీవిలో వచ్చిన మార్పుల ఆధారంగా ఈ జీవి నుంచే చింపాంజీలు, యాప్స్ అనే మరో రకమైన జీవులు పుట్టుకొచ్చాయి. ఇక అప్పటి నుంచి చింపాంజీలు సపరేట్గా, ఈ యాప్స్ సపరేట్గా పరిణామం చెందుతూ వచ్చాయి. ఆ తర్వాత ఈ యాప్స్ నుంచి మనిషి ఎవాల్యుయేట్ అయ్యి వచ్చాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనుషులకు, చింపాంజీలకు రెండింటి పుట్టుకకు కారణం ఒకటే, అదే ఆ తోకలేని కోతి ఆకారంలో ఉన్న జీవి. ఇక మనలో కలిగే ముఖ్యమైన ప్రశ్న, చింపాంజీలు నేటికి అలానే ఉండిపోయాయి కానీ యాప్స్ నుంచి మనిషి మాత్రం ఎలా ఎవాల్యుయేట్ అయ్యారు అని. ఆ ప్రక్రియ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యాప్స్ పుట్టుక అనేది ఆఫ్రికాలోని అడవుల్లో ప్రారంభమైంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనిషి పుట్టుకకు మూలం అనేది ప్రపంచంలో మొదటిగా ఈ ఆఫ్రికా అడవుల్లోనే ప్రారంభమైంది. ఇక ఈ యాప్స్ ఇలా ఈ అడవుల్లో ప్రశాంతంగా బ్రతుకుతున్న సమయంలో కొన్ని భౌగోళిక కారణాల వలన ఈ అడవుల్లో వర్షాలనేవి పడటం ఆగిపోవడంతో చాలా వరకు చెట్లనేవి చనిపోయాయి. దాంతో ఈ చెట్లనే ఆధారంగా చేసుకుని అప్పటి వరకు బ్రతుకుతున్న ఈ యాప్స్ అన్నీ కూడా ఆహారం కోసం చాలా దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఈ యాప్స్ అనేవి భూమి మీద ఉన్న అన్ని రకాల వెదర్స్ ని తట్టుకుని బ్రతికేలా ఎవాల్యుయేట్ అవుతూ రావడం జరిగింది. ఈ క్రమంలో 100 సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ యాప్స్లలో వచ్చే శారీరక మార్పుల ఆధారంగా వీటి నుంచి గొరిల్లాలు, ఒరంగుటాన్లు, జిబాన్లు మరియు చింపాంజీలు అలాగే మనుషులు ఇలా రకరకాల జాతులు ఎవాల్యుయేట్ అయ్యాయి. చాలా మంది మనిషి కోతి నుంచి పుట్టాడు అంటారు, కానీ నిజమేమిటంటే మనిషి కోతి నుంచి కానీ చింపాంజీల నుంచి కానీ పుట్టలేదు, యాప్స్ నుంచే ఎవాల్యుయేట్ అయి పుట్టాడు. అంటే కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు ఇవన్నీ మనుషులకు యాన్స్టర్స్, అంటే దగ్గర పూర్వీకులు అవుతారు, కానీ మనిషి జాతికి ఇవే మూలం కాదు. అయితే మనుషుల డిఎన్ఏ కోతుల డిఎన్ఏతో 90% మ్యాచ్ అవుతుంది, అలాగే చింపాంజీల డిఎన్ఏతో 98% వరకు సిమిలర్గా మ్యాచ్ అవుతుంది. ఇక ఇప్పుడు ప్రత్యేకంగా మనిషి యాప్స్ నుంచి ఎలా ఎవాల్యుయేట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాడో చూద్దాం. సుమారుగా 40 లక్షల సంవత్సరాల క్రితం ఈ యాప్స్ అనేవి ఆహారం కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో అవి క్రమంగా 4 కాళ్ళతో కాకుండా 2 కాళ్ళతో నిలబడి నడవడం ప్రారంభించాయి. అలా చివరికి 2 కాళ్ళ మీదే నడవడం నేర్చుకున్నాయి. ఇదే మనిషి జాతి డెవలప్ అయ్యేందుకు జరిగిన ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో ఈ యాప్స్ని, అనగా అప్పుడే ఎవాల్యుయేట్ అవుతున్న ఈ మనిషిని ఆర్థిపిటికస్ రెమిడస్ అని అన్నారు. ఇలా ఇవి 2 కాళ్ళతో నడుస్తూ తమ కాలి చేతులను తినడానికి వాడుకోవడం ప్రారంభించాయి. అప్పట్లో ఈ జీవులకు బ్రెయిన్ అనేది చిన్నగా ఉండేది, దవడ ఎముక అనేది పెద్దగా ఉండేది. ఎందుకంటే ఈ జీవులు పచ్చిమాంసాన్ని అప్పట్లో తినడంతో వాటికి అనుగుణంగా ఈ దవడలు పెద్దగా ఉండేవి. ఇక ఆ తర్వాత రాళ్లను ఆయుధాలుగా ఉపయోగించి జంతువులను వేటాడడం నేర్చుకున్నారు. ఇలా మరింత డెవలప్ అయిన ఈ స్టేజ్ లో వీరిని హోమో హిబిలిస్ అని పిలిచారు. ఇలా ఈ హోమో హిబిలిస్ మరింత డెవలప్ అవుతూ కొన్ని 1000 సంవత్సరాలు గడిచేసరికి వీరి బాడీలో వచ్చిన పూర్తి చేంజెస్ అనేవి ప్రస్తుతం ఉన్న మనుషుల మాదిరిగానే ఎవాల్యుయేట్ అయ్యాయి, కానీ బ్రెయిన్ మరియు దవడ అనేది మాత్రం సరిగ్గా డెవలప్ అవ్వలేదు. అయితే ఇదే సమయంలో అడవుల్లో పిడుగులు పడటం వలన అడవులంతా మంటలు చెలరేగి చాలా జంతువులు ఈ మంటల్లో కాలి చనిపోయాయి. అయితే అప్పటి వరకు పచ్చిమాంసం తిన్న ఈ ఆది మానవులు మొదటిసారి ఇలా కాలిన మాంసాన్ని తిన్నారు. దాంతో ఈ మాంసం మరింత రుచిగా అలాగే మెత్తగా ఉండటంతో ఇది వారికి నచ్చింది. ఇక అప్పటి నుంచి కాలిన మాంసాన్నే తినాలి అని అనుకున్నారు, కానీ అప్పటికి వీరికి నిప్పు ఎలా పుట్టించాలో తెలియదు. దాంతో కొంతకాలం అలా గడిచిపోయాక ఒకరోజు కొండపై నుంచి కొన్ని రాళ్లు కిందకి పడుతున్నప్పుడు ఈ రాళ్లు వేరే రాళ్లను తగిలి ఆ రాపిడికి నిప్పురవ్వ పుట్టడాన్ని గమనించారు. దాన్ని చూసి వీరు కూడా 2 రాళ్లను ఒకదానితో మరొకటి కొడుతూ నిప్పును పుట్టించి మంటను మండించడం నేర్చుకున్నారు. ఇక అప్పటి నుంచి కాల్చిన మాంసాన్ని తినడం ప్రారంభించారు.
సాధారణంగా పచ్చి మాంసం అనేది గట్టిగా ఉంటుంది. సో నమిలి తినడం అనేది చాలా బలంగా దాడులతో చేయాలి. కానీ కాల్చిన మాంసం మెత్తగానే ఉంటుంది. సో సులభంగా నమిలి తినవచ్చు. ఎప్పుడైతే ఆది మానవులు ఈ కాల్చిన మాంసాన్ని తినడం ప్రారంభించారో వారి దవడలకు ఒత్తిడి అనేది తగ్గింది. దాంతో క్రమంగా వారి దవడల సైజ్ అనేది కూడా తగ్గింది. అలాగే కాల్చిన మాంసం నుంచి ఎక్కువ శక్తి ఎక్కువ పోషకాలు వీరి బ్రెయిన్ కి అందడం మొదలైంది. దాంతో కాలం గడుస్తున్న కొద్దీ ఆహార విషయంలో వచ్చిన ఈ మార్పు కారణంగా వీరి బ్రెయిన్ అనేది చురుగ్గా ఆలోచించడం తెలివిగా ప్రవర్తించేలా డెవలప్ అవడం స్టార్ట్ అయింది. ఇలా వందల సంవత్సరాలు గడిచే కొద్దీ వీరి నుంచే హోమో హెడెల్బర్గిన్స్ అనే ఇంకో కొత్త జాతి డెవలప్ అయింది. ఆ తర్వాత వీరి నుంచే హోమో నెండర్థాలెన్సిస్ అనే ఇంకో జాతి డెవలప్ అయింది. ఇక్కడ నుంచే మనిషి సొంతంగా ఆలోచించడం మొదలైంది. ఆ తర్వాత మరికొన్ని వేల సంవత్సరాలు గడిచాక వీరి నుంచే హోమో సేపియన్స్ అనే జాతి పుట్టుకొచ్చింది. హోమో సేపియన్స్ అంటే తెలివైన వారు అని అర్థం. ఈ హోమో సేపియన్స్ జాతికి చెందిన వారమే ప్రస్తుతం ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులంతా మనమంతా. ఈ రకరకాల జాతుల పేర్లు విని మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక యాప్ కి ఎలా అయితే వర్షన్ 1 వర్షన్ 2 అంటూ పేర్లను పెట్టుకుంటూ వస్తారో సేమ్ అదే మాదిరిగా మనిషి జాతిలో వచ్చిన మార్పుల ఆధారంగా ఆ కాలాన్ని బట్టి ఈ మనుషులకు ఆ పేర్లను పెడుతూ వచ్చారు. మొదట్లో ఈ హోమో సేపియన్స్ సంఖ్య భూమి మీద మొత్తంగా కలిపి 15,000 లోపే ఉండగా నేడు ఈ రోజు 790 కోట్లకు ఈ జనాభా సంఖ్య చేరుకుంది. ఇలా ఈ హోమో సేపియన్స్ అందరూ గుంపులు గుంపులుగా కలిసి జీవించడంతో వీళ్ళలోని భావాలను ఇతరులతో పంచుకునేందుకు ట్రై చేసేవారు. దాంతో దీని వలన అప్పటి వరకు మాటలు రాని వీళ్లకు వోకల్ కార్డ్స్ స్వర్ణపేటికలో మార్పులు వచ్చి రకరకాల శబ్దాలను చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత మెల్లగా మాటలో మాట్లాడడం నేర్చుకున్నారు. ఇక తెలివిని పొందిన వీరంతా ఆ ఆఫ్రికా ప్లేస్ నుంచి ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకు తరలి వెళ్లడంతో అన్ని చోట్ల మానవ వ్యాప్తి జరగడం మొదలైంది. ఇక అలా రకరకాల మనుషులు రకరకాల వెదర్లలో బ్రతుకుతూ రకరకాల చర్మరంగులను కలుగుతూ డెవలప్ అయ్యారు. ఆ తర్వాత ఈ ఆది మానవులు తిని పడేసిన పండ్ల నుంచి వాటి విత్తనాల నుంచి మొక్కలు మొలిచి రావడం గమనించి అలా వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. దాంతో ఎప్పుడైతే వ్యవసాయం నేర్చుకున్నారో ఆహారం వారి దగ్గర పండించుకోవడంతో దూర ప్రాంతాలకు వలస వెళ్లడం తగ్గిపోయింది. అలా క్రమంగా నదులు వెంబడి వారి ఇళ్లను కట్టుకుని పంటలను పండించుకుంటూ డెవలప్ అవుతూ వచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్క పనిని నేర్చుకుంటూ మనుషులు వాటిలో నేర్పరులుగా మారారు. ఆ తర్వాత చక్రాన్ని కనిపెట్టడంతో జంతువులకు బండ్లను కట్టి వాటిలో ప్రయాణం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ మనుషులు మరింత తెలివిని పొందడంతో రాజ్యాలు ఏర్పడ్డాయి, రాజులు ఏర్పడ్డారు. ఏ స్వార్థం లేని ఆది మానవుడి నుంచి మనిషి మానసికంగా శారీరకంగా ఎంతో డెవలప్ అయ్యి ఈరోజు స్వార్థపూరితమైన మనిషిగా మారడం జరిగింది. ఆ తర్వాత టెక్నాలజీని కనుగొనడం, మనిషి ఇతర మనుషులను బానిసలుగా చేసుకోవడం, అధికార దాహం మనిషిలో పెరగడం, ఇలా ప్రతి ఒక్కటి డెవలప్ అవుతూ నీటికి రావడం జరిగింది. అయితే ఇంతలా మనం అభివృద్ధి చెందినప్పటికీ ఈ భూమి మీద కొన్ని ప్లేసెస్లోని మనుషులు ఇంకా ఆది మానవుని కాలంలోని వారిలానే అక్కడే ఆగిపోయారు. దీనికి ఎగ్జాంపులే అండమాన్ ఐలాండ్లో నివసించే సెంటినల్ జాతి ప్రజలు. వీరికి ఇప్పటికీ కూడా బట్టలు వేసుకోవడం కూడా తెలియదు. వారి జాతి వారు కాకుండా వేరే ఏ మనిషి కనిపించిన వెంటనే వాళ్ళని చంపేస్తున్నారు. ఆల్రెడీ ఈ సెంటినల్ జాతి ప్రజల గురించి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అనే విషయాల గురించి క్లియర్గా ఒక వీడియోని చేశాను. ఆ వీడియోని మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లోనూ కార్డ్స్లోనూ ఇస్తాను, మీరు చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనిషి పుట్టుకకు సంబంధించిన చరిత్ర. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఫర్ వాచింగ్.